పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ప్రయాణం చేయట్లేదని వాళ్ళ నాయకులు అన్న మాటలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమానికి మద్దతు తెలిపాడా? లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 3.5 సంవత్సరాల తర్వాత అంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద వచ్చి తిరగడం మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఈ 3.5 సంవత్సరాల్లో అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని జగన్ గారు వెళ్తాను అంటే 4 రోజుల ముందు పవన్ మన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అమరావతి రైతుల కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యానంలో కిడ్నీ బాధితులకి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ గారు ఒక తేదీని ప్రకటిస్తే ఆ తేదీ కన్నా ముందు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. ఆయన ప్రచారంలో భాగంగా తిరుగుతూ కాకినాడ వచ్చి చంద్రశేఖర రెడ్డి గారు అన్నవాడు భూ కబ్జాదారుడు అన్నాడు. నేను దానికి కౌంటర్ ఇచ్చాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశాను, ఆ రోజు కొండవీలు అరుణ్ కుమార్ గారు లెటర్ రాశాను, అదేవిధంగా ముత్తా గోపాలకృష్ణ గారు అందులో మెయిన్ కమిటీలో ఉన్న ముత్తా గోపాలకృష్ణ లెటర్ ఇచ్చాను. నేను ఎక్కడ కబ్జాలు చేయలేదు, నువ్వు మీరు ఇష్టోచ్చుడు వాగద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మద్దతు తెలుపుతారనడానికి నేను ఈ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాను. జనసేన నాయకులకు కూడా తెలియడం కోసం ఇది పెట్టాను. మీరు కూడా తెలుసుకోండి మీ నాయకుడు తెలుగుదేశం పార్టీకి ఎంత మద్దతు తెలుపుతున్నాడో. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన వాళ్ళు పోటీ చేశారు, వైఎస్ఆర్ పోటీ చేశారు, తెలుగుదేశం పోటీ చేశారు. కానీ ఆయన వెళ్ళిన మన పవన్ కళ్యాణ్ వెళ్ళిన ప్రతి ప్రాంతంలోని కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అవినీతి కనబడలే. వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి జనసేన కార్యకర్తలను తెలుసుకోండి. కాకినాడ వచ్చినప్పుడు నన్ను విమర్శించారు. ఆ రోజు కొండబాబు యొక్క అవినీతి కనబడలేదు ఆయనకి. కొండబాబు చేసిన భూ కబ్జాలు ఇక్కడ కనబడలేదు ఆయనకి. అదేవిధంగా రోడ్లకు వెళ్ళినప్పుడు కన్నబాబు విమర్శించారు. అంటే వైఎస్ఆర్ పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలే కనబడ్డారు తప్ప ఆ రోజు సిట్టింగ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల యొక్క అవినీతి పవన్ కళ్యాణ్ కనపడలేదు. ఆ రోజు కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గెలకూడదు అని ఆయన చేసిన ప్రచారం. సో ఇన్ని సందర్భాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఖచ్చితంగా చెప్పగలను, దీన్ని జనసేనలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కాకినాడకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు అందరూ కలిసి దీన్నినే ఒక కులముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాను. నేనేదో కాపులకి వ్యతిరేకమని కులముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క విషయం చెప్తాను జనసేన నాయకులకి అందరికీ, ఈరోజు జనసేన పార్టీ ఈరోజు పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు అన్నవారు ఈరోజు వచ్చాడు. మీరందరూ అన్ని పార్టీలు మారి ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. నేను రాజకీయాల్లోకి 88లో వచ్చా, 87లో ఎండింగ్లో వచ్చాను. నేను మొట్టమొదటి ప్రోగ్రాము కాకినాడలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి ప్రోగ్రాము కాకినాడలో చేసిన వాడిని నేను. నా రాజకీయం కాదు, అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ని. ఉన్నప్పుడు రంగగారు నాకు కౌరు పెట్టి నేను వస్తున్నాను కాకినాడ మీటింగ్ పెట్టు అంటే ఆర్డర్ చేసింది నేను. తర్వాత జక్కపూడి రామ్మోహన్ గారు, ఉండవీలు అరుణ్ కుమార్ గారు నన్ను చేరదీసి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పటికీ చెప్తున్నాను, జక్కపూడి రామ్మోహన్ రావు శిష్యుడిని నేను. ఆయన కనుసన్నల్లో పెరిగిన వాడిని, ఆయన దగ్గర చూసి రాజకీయాలు నేర్చిన వాడిని. ఎవడో వచ్చి బెదిరించేస్తారంటే బెదిరిపోయే మనస్తత్వం నాది కాదు. జక్కపూడి రామ్మోహన్ రావు మాకు నేర్పింది అదే. ఆయన ఎంత పోరాటంగా ఉన్నాడో మేము కూడా అంత పోరాటంగానే మేము నేర్చుకున్నాం. ఇంత జనసేనలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు ఒక విన్నపం. మొన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాపు ఉద్యమం జరిగింది. కాపు ఉద్యమం జరిగినప్పుడు ముద్ర పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్ష భగ్నం చేసే పరిస్థితుల్లో ముద్ర పద్మనాభం గారి భార్యని లాఠీ చార్జ్ చేశారు, కోడల మీద లాఠీ చార్జ్ చేశారు, కొడుకుని కొట్టారు. ఇంతమందిని కొట్టి జైల్లో పెట్టేస్తే ఒక్క జనసేన నాయకుడు కూడా దీన్ని ఖండించలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఖండించలే. కాపుల ఉద్యమానికి చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, చంద్రబాబు వ్యతిరేకం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు. ఆయన ఇంతకన్నా మీకు సాక్ష్యాలు ఏం చూపించాలి? నేను పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మద్దతు అనడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి మీకు? అందరికీ మీరందరూ కూడా ఒక భ్రమలో ఉండి మీరందరూ కూడా మన నాయకుడు మన కోసం మన పార్టీ కోసం అని అనుకుంటున్నారు. కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాడు ఆయన. ఆ రోజు ముద్ర పద్మనాభం గారు ఇష్యూ జరిగిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి బొత్స సత్యబాబు గారు
అంబటి రాంబాబు గారు, మన జిల్లా నాయకురాలు జక్కపూడి విజయలక్ష్మి గారు, కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి కూడా కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ముద్ర పద్మనాభం గారిని పరామర్శించి వెళ్ళారు వైఎస్ఆర్ పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవడం వచ్చాడా? రాలే. రాదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపులు ఉద్యమానికి వ్యతిరేకం. పోటీ జనసేన పార్టీ నుంచి ఎవరు వెళ్ళారా? రాలే, ఎందుకంటే జనసేన పార్టీ అన్నది తెలుగుదేశం మద్దతు. ఇంతకన్నా ఉదాహరణ నేను ఏం చెప్పాలి మీకు? కనుక దయచేసి మీరందరూ కూడా మీ నాయకుడు చేస్తుంది గ్రహించండి. నేను అన్న దాంట్లో ఏ విధంగానూ తప్పు లేదని నేను భావిస్తున్నాను. కనుక మీరందరూ కూడా ఈ విషయానికి కూలంకషంగా పరిశీలించుకుని గతంలో జరిగినటువంటి విషయాలన్నీ చూసుకోండి. ఇంకో ఆయన మన ఇప్పుడు విడిపోయి తప్పు చేసామని అన్నారు. ఆయన విడిపో కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ చేశాడండి. మీకు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే కాకినాడలో నేను ఓడిపోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి ఓడిపోవాలి అంటే వైఎస్ఆర్ పార్టీ ఓట్లు ఎవరు తీరుస్తాడు? ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు, అవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ పడే ఓట్లు. ఆ సామాజిక వర్గంలో రూరల్లో ఏం చేశారు? వైఎస్ఆర్ పార్టీ కన్నబాబు గారు. సో ఆ సామాజిక వర్గం ఓటు విడిపోవాలి, విడిపోతే కన్నబాబు ఓడిపోతారు, అక్కడ ఆ సామాజిక వర్గానికి ఇవ్వడం. ప్రతి చోట కూడా ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు ఓడిపోవడానికి తెలుగుదేశాన్ని సహకరించారు మన ఎలక్షన్లో జనసేన పార్టీ. అట్ ద సేమ్ టైం క్యానోసింగ్లో కూడా, క్యానోసింగ్లో జగన్మోహన్ రెడ్డి తిట్టేవారు. జగన్మోహన్ పదిపత్ర నాయకుడు, ఆయన చేయగలడు. జగన్ తిట్టేవారు, వైఎస్ఆర్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్లు తిట్టేవారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు తిట్టిన సందర్భాలు ఉన్నాయా? మొన్న 2014 ఎలక్షన్ క్యానోసింగ్లో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ తిట్టిన సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. కనుక ఇవన్నీ కూడా పూర్తిగా జనసేన లీడర్లు కానీ కార్యకర్తలు కానీ దయచేసి కళ్ళు తెరవండి. మీరు జనసేనలో ఉండద్దు, నేను అన్నా జనసేనకే ఉండండి, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయండి. కానీ ఒక కుట్రదాడు చంద్రబాబు నాయుడు, అటువంటి కుట్రదాడికి ఇండైరెక్ట్గా మీ నాయకుడు సపోర్ట్ చేస్తున్నాడు, మీకు తెలియట్లేదు, తెలుసుకోమనే ఈ ప్రెస్ మీట్. కనుక చంద్రబాబు నాయుడు లాంటి వాడు వెనకాల వెళితే ప్రజలు మనల్ని ఎవరు హర్షించరు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ప్రెస్ మీట్ ఎవరు చెప్పాను, ఇదే పవన్ కళ్యాణ్ ఎవరు ఇప్పుడు నుంచి చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్లో. మీరు ఒక్కళ్ళు ఇండివిజువల్గా మీ మీద తెలుగుదేశం పార్టీ ముద్ర లేదు అని నిరూపించుకుంటూ మీరు రాజకీయాలు చేయండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలో పోరాడండి, జగన్మోహన్ రెడ్డి గారిలో ప్రజల్లో ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడండి. తప్పకుండా లీడర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప చంద్రబాబు నాయుడు లాంటి కుట్ర రాజకీయ దాడి వెనకాలెళ్తే తప్పకుండా మీరు కూడా అందులో భాగమవుతారు. ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను.